హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్చాట్. ఈరోజు మన స్పెషల్ చిట్చాట్లో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఎవరు అంటే బాల్యంలోనే పెనవేసుకున్న బంధం వాళ్ళది. కలిసే ఆడారు, కలిసే పాడారు, కలిసి నాటకాలు వేశారు, అలాగే తర్వాతి జీవితంలో కూడా వాళ్ళ స్నేహం అలా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీరు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును, మహానటి సావిత్రి గారి గురించి, అలాగే వాళ్ళ స్నేహితురాలు సుశీల గారి గురించి. మనం సినిమాలో వాళ్ళ గురించి ఆల్రెడీ కొంచెం తెలుసుకున్నాం, కానీ ఇంకొంచెం తెలుసుకోవడానికి విజయవాడలో ఉంటున్న సుశీల గారి ఇంటికి వచ్చేసాము. ఆ వివరాలు వాళ్ళ బాల్యం గురించి, వాళ్ళ స్నేహం గురించి, వాళ్ళ బంధం గురించి మరిన్ని వివరాలు సుశీల గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. సుశీల గారు నమస్కారం. అమ్మా నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ బాల్య నటి మహానటి సావిత్రి గారి పైన మంచి సినిమా వచ్చింది, చూసారా? మరి చూశానండి. ఎలా నచ్చింది సినిమా? చాలా బాగుంది. సావిత్రి పోర్షన్ చాలా బాగా నటించింది ఆవిడ, చాలా న్యాయం చేసింది. సినిమా మొత్తం అంతా బాగుంది, అంతా యథార్థంగా కొన్ని సామాన్యంగా అన్ని జరిగినవే తీశారు తప్ప జరగనం ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా తీశారు. చాలా బాగుంది. ఓకే అమ్మ, మరి బాల్యంలో మీరు సావిత్రి గారు ఎలా ఉండేవారు ఏంటి అనేది, ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో మీ పాత్రలు వేయించారు, మరి ఆ బాల్యంలో వేసిన ఆ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? మీ క్యారెక్టర్ పోషించిన అమ్మాయింది కదా, ఆ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపించింది? సినిమాలో తీసినంత మటు బాగా తీశారు, ఆ పిల్ల కూడా బాగా చేసింది. మిమ్మల్ని మీరు ఆ చిన్నప్పటి క్యారెక్టర్లో చూసుకుంటూ ఉంటే మీకు మీ బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయా? చాలా 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 అన్నీ జ్ఞాపకానికి వచ్చాయి, అన్నీ కళ్ళెదురకుండా కట్టినట్టుగా కనిపించాయి. ఎప్పుడు సావిత్రి గారు మీరు చిన్నప్పుడు కలిసి ఆడిపాడుతూ నాటకాలు కూడా ఎక్కువగా ఇద్దరు కలిసి వేసాం, నాటకాలు వేసాం, భరతనాట్యాలు వేసాం, అన్నీ వేసాం. బాల్యానికి సంబంధించి ఒక మంచి పాట కూడా సినిమాలో పెట్టారు, ఆ పాట మీకు ఎలా అనిపించింది? బాగుంది. మరి అమ్మ, బాల్యంలో మీరిద్దరూ కలిసి ఉన్న సీన్స్ ఎక్కువగా సినిమాలో కొంచెం ఎక్కువగా చూపించారు, మరి మీకు బాల్యంలో ఉన్న జ్ఞాపకాలు ఏమైనా మాకు మాతో పంచుకుంటారా? తప్పకుండా. అంటే స్క్రీన్ లో చూసింది కొంతవరకే, ఇంకొంచెం తెలుసుకోవాలనే ఆతృతతో ఈ రోజు మేము మీ దగ్గరకు వచ్చేసాము. సావిత్రిది అసలు గుంటూరు జిల్లా నూతకి దగ్గర చిర్రా ఊరు అనే ఊరు సావిత్రిది. ఓకే. ఆ చిర్రా ఊరిలో ఒక పేద కుటుంబంలో నిస్సంకర గురవయ్య అనే ఒక ఆయనకి, సుభద్రం అనే దంపతులకి ముగ్గురు పిల్లలు. మొదట మగ పిల్లవాడు పుట్టాడు, ఆ మగ పిల్లవాడు పోయాడు. తర్వాత ఒక అమ్మాయి పుట్టింది 2 సంవత్సరాలకి, ఆ పిల్ల పేరు మారుత్ అని పేరు పెట్టారు. ఓకే. మళ్ళీ 2 సంవత్సరంకల్లా మళ్ళా ఒక పసిపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుడితే ఆ పిల్ల పేరు సావిత్రి అని పేరు పెట్టారు. 1936 డిసెంబర్ 6వ తారీఖున సావిత్రి పుట్టింది. ఆ సావిత్రి అనే పేరు వాళ్ళ మేనత్త అది, అందుచేత ఆ పేరు సావిత్రికి పెట్టారు. సరే, సావిత్రి పుట్టిన 6 నెలలకే వాళ్ళ నాన్నగారికి గుండె జబ్బు వచ్చి ఆయన కాస్త పాపం పోయారు. పోయేసరికి చాలా బాధపడిపోతూ కుటుంబాన్ని పోషించలేక, అసలే కుటుంబం జరగదు, అందులో యజమాని లేకపోయేసరికి ఆవిడ చాలా బాధపడిపోయి ఏం చేయడానికి తోతలా పోని కష్టపడి పిల్లల్ని పోషిద్దామంటే ఆవిడ కుడి చేతికి వేళ్ళు లేవు, ఇట్లా అరిచేయి మాత్రమే ఉంది తప్ప వేళ్ళు అసలు ఏమీ లేవు. అంచేత ఏ కష్టమో పడలేక పిల్లల గురించి బాధపడుతుంటే విజయవాడలో వాళ్ళ అక్కయ్య దుర్గాంబ గారు అని ఒక ఆవిడ ఉంది, ఆయన ఆవిడ భర్త పేరు వెంకటరామయ్య చౌదరి, వాళ్ళు చౌదరులు, సావిత్రి వాళ్ళు కాపులు, వాళ్ళ పెద్దమ్మది లవ్ మ్యారేజ్. సరే, అంచేత చౌదరి చౌదరి అని ఆయన్నే పిలుస్తుంటారు. వాళ్ళు ఏం చేశారంటే, మీరు అక్కడ ఏం బాధపడతారు, మగవాళ్ళు లేకుండా విజయవాడ వచ్చేసేయండి, మాతో ఉందరుగాని అన్నారు. అంటే విజయవాడ బయలుదేరి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఏలూరు రోడ్లో మసీదు సందులో ఒక చిన్న పెంకుటింట్లో దిగారు వాళ్ళు అద్దెకు. ఓకే. ఆ పెంకుటింట్లోకి వెళ్ళాలంటే వంగుని వెళ్ళాలి తప్ప నిలబడి పెడితే తల కొట్టుకుంటుంది, అసలు వంగుందే వెళ్ళలేము ఆ ఇంట్లోకి. అటువంటి ఇంట్లో దిగారు. పక్కనే చిన్న స్కూల్ ఉంటే ఆ స్కూల్లో చేర్పించారు దాన్ని. అదే అదే అనే వస్తుంది నాకు, సావిత్రి గారు అంటాం చేత కాదు, చిన్నప్పటి నుంచి ఏమేమి వస్తాయనుకోవటం తప్ప స్కూల్లో చేర్పిస్తే, స్కూల్లో చేర్పించిన తర్వాత స్కూల్లో కూడా ఆడుతూ పాడుతూ ఆ కళ్ళు తిప్పుతూ డ్యాన్సులు చేస్తూ తిరుగుతూ ఉండేది. వాళ్ళ పెదనాన్న ఏం చేశాడంటే, ఇవిడికి డ్యాన్స్ అంటే ఇష్టం లే ఉంది సావిత్రికి, పోనీ డ్యాన్స్ స్కూల్లో చేర్పిద్దామని ఒక స్కూల్కి తీసుకొచ్చి ఆ స్కూల్లో చేర్పించారు. అక్కడ స్కూల్ డ్యాన్స్ మాస్టర్ గారు సుశీలా పూర్ణ శాస్త్రి గారు. అక్కడ చేర్పించేసరికి నేను అది వరకే అక్కడికి ఆయన చేరి ఆల్రెడీ ఆయన శిక్షణలో కొన్ని
నేర్చుకున్నా నేర్చుకున్నాను ఐటమ్స్ అవి. సరే ఆయన చాలా పెద్ద ఆయన. ఈ సావిత్రి అక్కడ చేసేసరికల్లా థీరీ కాదు కదా, ప్రాక్టికల్గా చేసి చూపించాలి డ్యాన్స్ అంటే ఇలా చేయాలి అని చేసి చూపించాలి. అందుకని ఆయన చేయలేక అవి ముందర ఎలా నేర్పాలో ఎలా చేయాలో ఎలా నటించాలో ఇవన్నీ ఆయనకి నన్ను చెప్పమనేవారు. నేను చెప్పే అది నేను చెప్పినట్టుగా అది చేసేది, తొందరగా పికప్ చేసేది అది. ఆ తర్వాత దాంతో మాకు ఎక్కువ స్నేహం ఎక్కువైపోయింది. ఏమేమి వస్తాయో అని అనుకోవటం, అన్ని ఐటమ్స్ చాలా చాలా ఐటమ్స్ చేసాం. రాధాకృష్ణ, నాయుడు బాబా, నారాయణమ్మ, మేనకా, విశ్వామిత్ర, అట్లా జరిగిపోతుంటే ఒకనాడు విజయవాడలోనే ఏలూరు రోడ్లోనే దివ్య జ్ఞాన సమాజం అనే ఒక సమాజం ఉంది. ఆ సమాజంలో మా ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మేము ప్రోగ్రాం చేస్తూ ఉండగా ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి, అమ్మ మీ ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు, మీరు మాది అరుణోదయ సంగీత నాట్య మండలి, సినిమాలో కూడా చూపించారు అరుణోదయ సంగీత నాట్య మండలి, అరే ఇట్లా ప్రోగ్రాంలు చేస్తుంటే మా గురువుగారు చాలా ముసలివారు అయిపోవటం చేత కొర్నిపాడు అనేది దగ్గరలో ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు ఆయన వెళ్ళిపోయారు. ఈలోగా అరుణోదయ సంగీత నాట్య మండలిలో చేరితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ పెద్దవాళ్ళు ఎక్కడున్నారు అని అడిగారు. ఆయన స్టేజ్ మీద చేస్తూ ఉండగా అడిగితే మా పెద్దవాళ్ళని చూపిస్తే అరుణోదయ సంగీత నాట్య మండలిలో చేరమంటే చేర్పించారు. అక్కడ డాన్స్ మాస్టర్ గారు లేరుగా, లేకపోతే నెల్లూరు నుంచి ఒక ఆయన్ని కోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారని చాలా పెద్ద నాట్యాచార్యులు ఆయన, ఆయన్ని విజయవాడకి రమ్మనమన్నారు మాకు డాన్స్ నేర్పడానికి. వారానికి ఒకసారి వచ్చేవారు ఆయన, వచ్చి ఒక సీన్ చెప్పేసేవారు మా ఇద్దరికి, అది ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళా తర్వాత వస్తాను వారు అని మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఈలోగా మేము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. దీనికి తోడు వాళ్ళ సావిత్రి వాళ్ళ పెద్దమ్మకి ఏమైందంటే పిల్లలు లేరు, సంతానం లేదు వాళ్ళకి. అందుకని సావిత్రి అక్కయ్యని తీసుకెళ్ళారు పెంచుకునేందుకు. తీసుకెడితే సావిత్రి ఒకటి ఉండలేకపోయింది, వాళ్ళ అక్కయ్యని వాళ్ళని ఎవరిని విడిచి ఉండలేక, సరే అయితే మీరు కూడా మా దగ్గరికి వచ్చేసేయండి అని సావిత్రిని కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెడితే అది ఉండేది మొగలరాజపురం, నేనుండేది సత్యనారాయణపురం. మా రిహార్సల్స్ రూము గాంధీనగరంలో కౌతా పూర్ణానంద చౌల్టరీ మీద ఉండేది. సరే చాలా నాకు దూరం అయిపోయింది సావిత్రి, ఏం చేద్దామే అంటే అయితే ఓ పని చేద్దామేంది. ఏమిటన్నా, ఒకరోజు నువ్వు మా ఇంటికి రా, మన ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసుకుందాం, రిహార్సల్స్ రూమ్కి వెళ్దాం. ఇంకో రోజు నేను మీ ఇంటికి వస్తాను, అక్కడ ప్రాక్టీస్ చేసుకుందాం. సరే అక్కడికి వెళ్దామండి. సరే అలాగే చేస్తూ వస్తున్నాం. వస్తూ ఉంటే చాలా దూరం, ఆ దూరం అవటం చేత నడుచుతుంటే ఒక్కొక్కప్పుడు డబ్బులు ఇచ్చేవారు మమ్మల్ని రిక్షా మీద వెళ్ళమని. వెళ్ళమంటే ఆ రిక్షా, ఆ రోజుల్లో ఈ ఆటో రిక్షాలు కానీ సైకిల్ రిక్షాలు కానీ ఏమీ ఉండేవి కాదు, మనుషులే లాగేవాళ్ళు ఆ రిక్షాని. లాగుతుంటే ఏమీ రిక్షా మీద వెళ్ళండి అని డబ్బులు ఇచ్చారు కదా రిక్షా మీద వెళ్దామంటే, అదేమిటి పాపం వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు మనం లాగటం ఏమిటి, మనం నడవలేమా, నడిచిపోదాం పదా అని నడిపించేది. ఎందుకంటే మనుషులు లాగటం వాళ్ళ మీద, ఆ రిక్షా మీద మనం కూర్చోటం, మనుషులు లాక్కపోవటం, వాళ్ళు గవ్వబాట టైం అయిపోయింది పరిగెత్తమంటే వాళ్ళ అట్టాగే పరిగెత్తారు. అట్టా జరిగితే దానికి ఇష్టం ఉండేది కాదు, ఇష్టం ఉండేది కాక వాళ్ళని కష్టపెట్టడం ఏమిటి, మనం నడవలేమా అనేసి నడిపించేది. సరేగా అట్లా కొన్ని రోజులు మధ్య మధ్యలో చేసాము. ఏమీ మనం ఎందుకే డబ్బులు ఇచ్చి రిక్షా ఎక్కడం, మనం పప్పు చారు ఉప్పు చేప, పప్పు చారు ఉప్పు చేప, పప్పు చారు ఉప్పు చేప అని 10 సార్లు అనేలోగా మనం రిహర్సల్కి వెళ్ళిపోతాం. మనం హాయిగా కొబ్బరి లోతులు కొనుక్కోవచ్చు కదా, మనం అది తిందామని కొంతకాలం నడిపించేది, కొబ్బరి లోతులు తినిపించేది. దానికి కొబ్బరి లోతులు అంటే చాలా ఇష్టం. అందుకని ఏమిటంటే మా వాళ్ళు రోజు ఎవరో ఒకళ్ళు, ఒక రోజున మా వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఒక రోజున వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు జేబులో ఉండవు నడిచి వెళుతూ ఉంటే ఆ పక్కనే అడుక్కునే ముష్టి వాళ్ళు ఉన్నారు పాపం, కుస్తీ వాళ్ళు, బలి వాళ్ళు, లేవలేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు డబ్బులు ఉంటే వేయండి, డబ్బులు ఉంటే వేయండి మాకేమన్నానని వాళ్ళు ప్రాధాన్యపడితే గబగబా పరిగెత్తి దాని గౌనుకి జేబులు ఉండేవి. అప్పట్లో గౌన్లు వేసుకునేవాళ్ళం చిన్నపిల్లలం. ఆ గౌన్కి జేబులు ఉంటే ఆ జేబులో డబ్బులు ఇట్లా తీసి తీసుకెళ్ళి వాళ్ళకి వేసేసింది. లెక్క చూసారు కాదు అప్పటి నుంచి అంతే, అప్పటి నుంచి అంతే. అదే చివరి దాకా అసలు దానగుణం, కర్ణుడు దానకర్ణుడు అంటారు, కర్ణుడు కూడా పనికిరాడు, ఎంత ఉంటే అంత. ఎందుకంటే అది లేని సంసారంలోంచి పుట్టింది అది. అందుచేత ఆ కుటుంబ కష్ట నష్టాలన్నీ దానికి తెలుసు. మనిషి పడే బాధలు దానికి మర్చిపోలే, ఎంత ఏ స్థితికి వెళ్ళినా
కోటీశ్వరాలు అయినప్పటికీ కూడా ఆ కష్టాలు మర్చిపోలేదు. మనం ఇంత కష్టపడ్డాం కదా, మనకి డబ్బు లేక ఇంత ఇదిగా ఉన్నాం కదా అనే బాధపడుతూ చివరిదాకా అది జ్ఞాపకం పెట్టుకుని చేస్తుంది. అలాగే జేబులో డబ్బులు అన్నీ వేసేసేది. వేస్తే అదేమిటి, కొన్ని వేసే కొన్ని ఉంచవచ్చు కదా. కొబ్బరి రోజులు కొనుక్కునేవాళ్ళం, లేకపోతే రిక్షా ఎక్కేవాళ్ళం, ఏదో ఒకటి చేసేవాళ్ళం. నేను చాలా వీక్గా ఉండేదాన్ని, అది సమంగా బొద్దుగా ఉండేది, అది బాగా హుషారుగా నడిచేది. నాకు కొంత దూరం వెళ్ళేసరికి నడవలేనే నేను అనేదాన్ని. నేను చాలా సన్నగా ఉండేదాన్ని ఇప్పట్లాగా కాకుండా. అందుకని ఏంటంటే నేనేమో రిక్షా ఎక్కుదామని, అదేమో వద్దని. సరే ఇద్దరం ఎట్టాగొట్ట జరుపుకోవాలి కదా, అలా వెళ్ళిపోతూ ఉంటే డబ్బులు అది వేస్తూ ఉండేది వాళ్ళకి. లేని వాళ్ళు అని ఎంతో బాధపడుతూ ఉండేది. ఆ దాన గుణమే చివరి దాకా, అది చివరిలో కూడా సినిమాలో కూడా చూపించారు. అది అప్పుడు ఆఖరికి ఒక చీర ఉంటే, అప్పట్లో అది ఒక్కొక్క చీర 25,000 రూపాయలు అంటే ఇప్పుడు కొన్ని 150,000 ఎంత ఉంటుంది ఒక చీర. అప్పట్లో 25,000 అంతంత ఖరీదైన చీరలు కొని ఆఖరికి డబ్బు లేక ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటాం, స్కూల్ కడతాం, హాస్పిటల్ కడతాము, ఏదైనా గుళ్ళు కడుతున్నాం, గోపురాలు కడుతున్నాం అంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు లేదనకుండా అది ఎంతో లెక్క పెట్టకుండా దానికి వెడం చేతి వాటం. వాళ్ళ అమ్మ చూసి చేయలేదు కదా, వాళ్ళ అమ్మకి కుడి చేతి వేళ్ళు, ఆవిడ అన్నీ వెడం చేతితో చేసేది. అది చూసి అన్నీ వెడం చేతితో చేయటం, వెడం చేతితోనే రాస్తుంది. అవును, లెఫ్ట్ హ్యాండెడ్ లెఫ్ట్ హ్యాండెడ్ రైట్. ఏదైనా బెదిరించినా ఇట్టా ఇట్టా అంటూ ఉండేది, కానీ ఈ కుడి చేతి పెద్ద వచ్చేది కదా దానికి. అందుకని ఆ చివరిదాకా అది ఇట్లా దానం చేస్తూనే ఉండేది. మీ స్నేహం అంతా కూడా నాట్య మండలి నుంచి స్టార్ట్ అయింది. అయితే శాస్త్రి గారి దగ్గర చేరిన దగ్గర నుంచి అక్కడి నుంచి అరుణోదయ నాట్య మండలిలో ఎక్కువైపోయింది. ఆ తర్వాత ప్రోగ్రాములు ఒకటి ఇద్దరం ఎవరిని విడిచిపెట్టకుండా ప్రోగ్రాములు కట్టే నాకు డ్రెస్ అదే చేసేది, దానికి నేను చేసేదాన్ని. మేకప్ మేన్ చేసిన డ్రెస్ వేసుకునేటప్పుడు నాకు అది హెల్ప్ చేసేది, నేను దానికి సహాయం చేసేదాన్ని. ఇద్దరం కలిసి సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరిని ఒకళ్ళని విడిచిపెట్టి ఒకళ్ళు ఉండేవాళ్ళం కాదు. ఓకే, ఒక్కొక్కప్పుడు వెళ్ళిన ఊళ్ళలో వాళ్ళు టిఫిన్ తెప్పించేవాళ్ళు. టిఫిన్ ఏమండి మీకు ఏం కావాలని అడిగేవారు. ఏ హోటల్లో చిన్నపిల్లల్ని తీసుకెళ్తే నువ్వు చెప్పు ఉందా అనేది. నువ్వే చెప్పు నేను చెబుతాను అనేది. సరే నేను ఇడ్లీ చెప్పేదాన్ని అనుకో, అయితే నాకు అట్టు కావాలి అనేది. అదేమిటి అట్టా అంటావు నువ్వు అంటే, ఏం లేదు పిచ్చిదానా, ఇద్దరం ఇడ్లీ తింటే ఏం లాభమే, నేను అట్టు తెప్పించుకున్నాను, నువ్వు ఇడ్లీ తెప్పించుకున్నావు. వాళ్ళు మరి రెండు చెరుసగా మనం ఎంజాయ్ చేసుకుంటే నీకు అటు ఇడ్లీ నాకు అటు ఇడ్లీ వచ్చింది కదా. అందుకని నేను వేరే చెబుతాను, నువ్వేం చెప్పినా నేను వ్యతిరేకం చెబుతాను అనేది. దాదాపు ఎన్ని నాటకాలు చేస్తుంటారమ్మా మీరు ఇద్దరు కలిసి? ఇద్దరు కలిసి ఎక్కువ ఒక 15-20 నాటకాలు వేసాం, ఎక్కువ వేయలేదు. అది ఫీల్డ్కి వెళ్ళిపోయింది కదా, వాళ్ళు పనికిరాదే పొమ్మనమన్నారు, తిరిగి వచ్చేసింది. వచ్చేస్తే మళ్ళా స్టేజ్ డ్రామాలు నాటకాలు ఎన్టీ రామారావు గారును, నిర్మల, మిక్కిలేని, నాగభూషణం వీళ్ళంతా విజయవాడ నుంచి వెళ్ళారు కనుక విజయవాడలోనే మేము అన్ని నాటకాలు వేసేవాళ్ళం. అది తర్వాత ఫీల్డ్కి వెళ్ళిపోయింది. అమ్మ సినిమాలో కూడా ఒకటి చూపించారు, తన కూతురికి నెక్లెస్ చేయిస్తూ ఉంటే ఒక ఆవిడ వచ్చి నా కూతురు పెళ్ళి ఫిక్స్ అయిందమ్మా అంటే కాబోయే పెళ్లి కూతురికి ఆ కొత్త నగ తీసి ఇచ్చేస్తుంది. లాస్ట్ లో సినిమా అయిపోయాక ఈ నగ ముందే ఇవ్వాల్సింది, కొంచెం ఆలస్యం అయింది అని అమ్మాయి తెచ్చిస్తుంటుంది. అంటే అది రియల్ లైఫ్ లో కూడా జరిగిందా? జరిగిందండి, సినిమాలో తీసినవన్నీ 100కి 100 పాళ్ళు. మీరు సావిత్రి గారు సినిమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఏమన్నా గ్యాప్ వచ్చిందా, లేదా అప్పుడు ఎలా కొనసాగింది మీ స్నేహం అనేది? పిక్చర్కి వెళ్ళినప్పుడు అది శతదినోత్సవాలకి వస్తూ ఉండేది. కొంతకాలం ఉత్తరాలు రాసేది, కొంతకాలం కబుర్లు పెట్టేది, కొంతకాలం నేను వెళ్ళాను దాని దగ్గరికి. అదే ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేది. తర్వాత అప్పుడేం ఫోన్లు అవి ఏం లేవు, ఫోన్లు అప్పుడు లేవు, ఉత్తరాలు రాసుకోవటమే. ఆ తర్వాత అది ఒక టాప్ హీరోయిన్ తర్వాత ఉత్తరాలు లేవు. అంత జాగ్రత్త చేసుకోవాలన్న ఉద్దేశం లేదు. ఇప్పుడు ఉంటే ఆ ఉత్తరాలు కావలించుకుని ఏడ్చే పనేవి. అంత ప్రేమగా రాసింది అది. శతదినోత్సవాలకు వచ్చినప్పుడు అప్పుడు అది ఎప్పుడు దిగినా విజయవాడ మమత హోటల్లో దిగేది. అది వచ్చి వెంటనే కబుర్ చేసేది. కబుర్ చేస్తే నేను వెళ్ళేదాన్ని. నువ్వు మా ఇంటికి రావచ్చు కదా, ఎందుకంటే మీ కాంపౌండ్లో ఉన్న గోడలు అన్నీ పగల కొడతారు జనం, నేను వస్తాను. వద్దు నువ్వే ఇక్కడికి రాని, ఎక్కడికి వెళ్తే అప్పుడు శతదినోత్సవాలకి దానికి కలుసుకునేవాళ్ళం. ఆ తర్వాత స్టాఫ్ అది కూడా చాలా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత అది మనం ఉత్తరాలు రాసిన అది మంచి టాప్ హీరోయిన్ అయిన తర్వాత
ఆవిడకి పర్సనల్ వీళ్ళు పిఎలు ఉండి మన ఉత్తరాలు అందనివ్వక దానికి అందినా దానికి తీరు పడలేక ఇక కొంతకాలం అయ్యాక ఉత్తరాలు అవి కూడా అప్పట్లో ఫోన్లు లేవు మానేసాం. ఫోను ఉన్నా అది మాట్లాడే స్థితిలో లేదు. అప్పుడు ఆ స్థితిలో అవకాశం లేదు మాట్లాడటానికి, అభ్యంతరం కాదు, బిజీగా ఉండేది. సరే అట్లా కొంతకాలం జరిగిపోయింది. రాధాకృష్ణది వేసేటప్పుడు మా డ్యాన్సర్లు కబుర్లు అవన్నీ మధ్య మధ్యలో మేము చెప్పుకుంటూ ఉండేవాళ్ళం, నువ్వు అట్లా అన్నావు కదే, నువ్వు అట్లా అన్నావు కదే, ఏదన్నా తప్పు చేస్తే నువ్వే తప్పు చేస్తావు, నువ్వే తప్పు చేస్తావు, నువ్వే తప్పు చేస్తావు అని ఒకళ్ళనొకళ్ళు మేము ఎదురు అనుకునే కాస్త ఐటెంలో ఏదన్నా కొద్దిగా తేడా వస్తే నీదే తప్పు కాదే, నువ్వే తప్పు చేస్తావు, నువ్వే తప్పు చేస్తావు, నువ్వే తప్పు చేస్తావు, చేస్తూనే ఉండేవాళ్ళం, తిట్టుకుంటూనే ఉండేవాళ్ళు, చేస్తూ ఉండేవాళ్ళం. అట్లా భరతనాట్యాలు అవి ప్రోగ్రాములు అవి కూడా బాగా చేసాం. ఒక మాట ఏం చేసామంటే దానికి నాట్యం అంటే చాలా ఇష్టం కదా, నాగేశ్వరరావు గారితో మాట్లాడాలి, ఆంజలీ దేవితో మాట్లాడాలి అని మా చిన్నప్పుడు నాగేశ్వరరావు గారు వాళ్ళు వస్తున్నారు శత దినోత్సవాలు అనగానే రావే రావే పోదాం, నాగేశ్వరరావు గారు వస్తున్నారట, నాగేశ్వరరావు గారు వస్తున్నారట అని అయితే సరే వెళదామంటే జై హింద్ టాకీస్లో విజయవాడలో అక్కడ బాలరాజు ఆడుతోంది సినిమా, ఆ బాలరాజు సినిమాకి ఇద్దరం వెళ్ళాం, అక్కడికి నాగేశ్వరరావు వాళ్ళు వస్తారని వెళ్ళి టికెట్లు అది కొనుక్కున్నాం. జనం అంతా ఏం చేస్తారు, మేము చిన్నపిల్లలు అయినా వాళ్ళంతా ఎత్తుగా ఉంటారు, మేమేదో వెనకున్నాం ఉన్నామో లేదో వాళ్ళకి తెలియదు కదా, నాగేశ్వరరావు వస్తాడు చూద్దాం అట్టా గిట్టా కదా అనుకున్న తర్వాత నాగేశ్వరరావుని తొడిపోయేసరి జనాన్ని చూస్తే అది వెళ్ళి మురికి కలవలు పడిపోయింది. మురికి కలవలు పడితే ఏం చేస్తుంది, దాన్ని లాగపోతే నన్ను లాగింది, ఇద్దరం కలిసి పడ్డాము. అంటే ఏమో ఏమోహం పెట్టుకున్నా నాగేశ్వరరావుని చూస్తాం, ఏమోహం పెట్టుకుని అంజలీదేవిని చూస్తాం. దాన్ని అంజలీదేవి చూసి అలాంటి డ్రెస్సు గుర్తించుకుని తీయని వెన్నెలరేయి అనే సీను స్టేజ్ మీద చేస్తే దానికి ఎంత రెస్పాన్స్ వచ్చేదో, అసలు దానికి ఎంత పేరు వచ్చిందో, ఆ తీయని వెన్నెలరేయి అదే డ్రెస్ కుట్టించుకుంది పంతం బట్టి, అంజలీదేవి ఎలాంటి మేకప్ చేసుకుందో ఎలాంటి డ్రెస్ చేసుకుందో అది కుట్టించుకుని. అమ్మ సావిత్రి గారి కుటుంబానికి అంటే వాళ్ళ పిల్లలతో మీకేమన్నా అనుబంధం ఉందా, వాళ్ళని పరిచయం చేయడం, వాళ్ళని కలవడం లాంటివి ఏమన్నా జరిగేవా? చాముండేశ్వరిను వాళ్ళు వచ్చినప్పుడు మా అమ్మగారు మీ గురించి చెబుతూ ఉండేవారండి, మిమ్మల్ని చూడటం ఇదేనండి మొదలు, మీరు సుశీల గారు కదా, నమస్కారం అండి అని మాట్లాడింది, రెండు మూడు తడవలు మాట్లాడింది. చాముండేశ్వరి చాలా బాగా మాట్లాడుతుంది. మా అమ్మగారు మీ గురించి ఎన్నో మాట చెప్పారండి, మిమ్మల్ని చూడటం అయింది కాదు, ఇప్పటికి ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసాను, చాలా సంతోషం అండి, మా అమ్మగారిని చూసినట్టుగా ఉందండి, బాగా మాట్లాడింది ఫంక్షన్లో అయిందట, రెండు మూడు తడవలు కలిసాను తప్ప అంతకన్నా ఎక్కువ పరిచయం ఏం లేదు, అట్లా ముఖ పరిచయం మాత్రం బాగా ఉంది. అమ్మ సావిత్రి గారి పెళ్ళి కూడా అనుకోకుండా జరిగిపోయింది సినిమాలో చూపించినట్టు. అంటే సినిమా ఆమె పెళ్ళి గురించి మీకు ఏమైనా ప్రస్తావన వచ్చిందా, పెళ్లి చేసుకునే ముందు ఇలా చేసుకోవాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఏదైనా సజెషన్ అడగడం కానీ, మీరు ఏమైనా చెప్పడం కానీ, లేదా పెళ్ళికి మీరు ఏమైనా వెళ్ళారా? పెళ్ళికి వెళ్ళలేదు. పెళ్ళికి అంటే ముందర అసలు అందరికీ తెలిసింది సావిత్రి వివాహం చేసుకోబోతోంది అని. అప్పటికే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, దాసనారాయణరావు గారు చెప్పని వాళ్ళు ఎవరూ లేరు, స్నేహితులు బంధువులు అందరూ చెప్పారు జమినీ గణేశాన్ని చేసుకోవద్దు వద్దు వద్దు అని. నన్ను అడిగింది, నేను కూడా వద్దే, అంతకు ముందరే పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, వద్దు అని అన్నా. అంత నా మాటకి మహామహా డైరెక్టర్స్ మాట విన్నది, నా మాట విన్నప్పుడు చిన్నప్పుడు స్నేహితులని అసలు ఎవరు చెప్పినా అది విందల్చుకోలేదు, దాని నిర్ణయమే నిర్ణయం. అట్లా ఎన్నో గొడవలు జరిగాయి ఆ పెళ్ళిని గురించి. వాళ్ళ పెదనాన్న, నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు, నిన్ను ఎట్టా నేను తయారు చేసి నిన్ను ఎట్టా ఇక్కడికి ఫీల్డ్కి తీసుకొచ్చాను, నాట్యాన్ని నేర్పించాను, నిన్ను తిప్పలు పడి ఎన్నో మాట పనికిరావన్న సినిమాల్లో నేర్పించాను, నువ్వు ఇన్ని కోట్లు సంపాదించడానికి, నువ్వు ఇన్ని బంగ్లాలు తయారు చేయించడానికి, నువ్వు ఇంత నగా నటతో ఇంత ధనవంతురాలు కావడానికి కారణం నేనేను, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఒప్పుకోను, వాడిని పెళ్లి చేసేందుకు వీలు లేదని పెద్ద గొడవ అయింది. ఆ పెళ్లికి ముందరే చాలా గొడవ అయింది. గొడవ అయ్యి దీని అంతటికీ కారణం ఎన్నో, మీ కోట్లాధికారి అయ్యామంటే నేనే కారణం అంటే, అయితే అప్పుడు అంది, మీ వల్లే నేను ఇంత అయ్యాను అని అనుకుంటే ఈనాటితో మీరు ఎంత, ఇప్పుడు నాకు కట్టుబట్టలతో నేను వెళ్ళిపోతా, ఉన్న ఆస్తి ఎంత మీ వల్లే వచ్చిందన్నారు కాబట్టి మీ గదిలోసి వెళ్ళిపోతున్నానని, ఆస్తిని తల్లిని తండ్రిని వాళ్ళ అక్కయ్యని బంధువుల్ని విరోధం, ఇంకా విరోధులు ఇంకా అందరూ విరోధం అయిపోయారు, అందరినీ వదిలేసి ఒక్కతే నాకు కావాల్సిందల్లా నా భర్త, నాకు కావాల్సిందల్లా నేను ఆయన్నే చేసుకుంటా, నాకు తిరుగు లేదని వెళ్ళిపోయింది జమినీ గణేశుని చేసుకుంది. ఆ సినిమా చూసినప్పుడు అంటే
స్టెప్ బై స్టెప్గా చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ ఒకటి మర్చిపోయేటి మర్చిపోయి జరిగి జరక ఇవన్నీ మనం చూస్తూ చివరిదాకా మనం వచ్చి చివరిన 3 గంటలు ఏకంగా ఒకే మాటగా అన్ని కష్టాలు చూపించేసరికల్లా ఆ సినిమా చూసేసరికి నానుకునేసరికి సావిత్రి అనేసరికల్లా ఒళ్ళంతా బేడెక్కిపోయి గుండె బరువు ఎక్కువపోయి 2-3 రోజులు లేవలేకపోయినా నేను చాలా బాధపడ్డా సావిత్రిని గురించి. అయితే ఆ సంగతులు అదివరకే తెలుసు అనుకోండి, తెలిసినా కూడా సినిమా చూసేసరికి కళ్ళకు కట్టినట్టుండి చాలా 2-3 రోజులు సర్దుకోలేకపోయినా నేను లేవలేకపోయినా. అది మా మరి సావిత్రి గారు ఉన్నప్పుడు చివరిగా ఎప్పుడు ఆమెను మీరు కలుసుకున్నారు? చివరిగా ఎప్పుడు అంటే కోమాలోకి వెళ్ళబోయే ముందర కలుసుకున్నా. ఎందుకంటే విజయవాడకి వచ్చి ఏలూరులో విజయ స్పిన్నింగ్ మిల్ అని కూతురు పేర ఉన్నది ఏదో ఒక మిల్లు ఉంది, దాని పని మీద వచ్చి నన్ను మమతా హోటల్కి తను విజయవాడ మమతా హోటల్లో దిగి నన్ను కబురు పెట్టింది. నాకు ఇప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను నేను నిన్ను చూసి, ఎందుకంటే నీకు భర్త పిల్లలు మనవలు మనవరాళ్ళు నీకు అల్లుళ్ళు కూతుళ్ళు పెద్ద సంసారం, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావే నువ్వు, మరి నాకు ఇదేం లేదు కదా పండగలు పబ్బాలు. నువ్వు మీ ఆయనతో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళావు, ఏది తినాలంటే తినావు, ఏది కట్టుకోవాలంటే అది కట్టుకున్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావు, నాకు అదృష్టం లేదు. ఇన్ని కోట్లు సంపాదించా, నేను కట్టుకోదలుచుకున్న చీరే ఒక్కరోజు కట్టుకోలేదు, ఎందుకంటే షూటింగ్లో వాళ్ళు ఎదిస్తే అది కట్టుకున్నా. ఒక గోంగూర పచ్చడి తినాలని ఉందనుకో నాకు ఎవరు ఇస్తారు? అప్పుడు షూటింగ్లో ఏం పెడితే తింటమే, తినాలనుకున్నది తినలేకపోయినా, కట్టుకోవాలనుకున్నది కట్టుకోలేకపోయినా, భర్తతో ఆనందంగా ఉండలేకపోయినా, ఆయన నన్ను కలుసుకోలేదు, నేను ఆయన్ని కలుసుకోలేదు, మా ఇద్దరికీ ఎడబాటు అయిపోయింది, నా జీవితం వ్యర్థమైపోయింది, నువ్వే బాగున్నావే, నాకు చాలా సంతోషం, నా ఇది పాడైపోయినా కానీ నువ్వే బాగున్నావే అంది. సరే ఒకళ్ళొకళ్ళు కాసేపు కావాలించుకున్నాం, సరే మనం వెళ్ళొస్తానే అంది. ఆ తర్వాత కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను దాన్ని కలవలేదు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి నేనెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు నన్ను లోపలికి రానివ్వరు, వాళ్ళతో మాట్లాడినవరు, నువ్వెవరమ్మా అంటారు. మనకు తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరు లేరు, అది నారో మాట్లాడుతూ నేను దాన్ని చూస్తేనే ఉపయోగం లేదు. అంచేత నిరాశపడి దాని స్థితి విని విని బాధపడుతూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోయినా చివరిసారిగా ఆఖరిసారిగా ఆ మమతా హోటల్లో కలుసుకోవటమే కలుసుకోవటం. సావిత్రి జీవితాన్ని గురించి ఎన్నోళ్ళలో తలుచుకుని మురిసిపోయింది, మోసపోయింది, విసిగిపోయింది, సమస్యపోయింది, అయినా సావిత్రి ధృవతారగా నిలిచిపోయింది. ఇదే సావిత్రి గురించి నేను చెప్పగలిగింది. చాలా బాగా చెప్పారమ్మా. నిజంగా సినిమా చూసిన ఆమె గురించి అలా తలుసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి బాధగా అనిపిస్తుంటుంది. అందులోనూ చిన్నప్పటి నుంచి మీరు చూశారు కాబట్టి ఎలాంటి మనిషి ఏంటి అనేది సహజంగా మీకు ఆ ఫీలింగ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా ఆమె గురించి, ఎన్నో విషయాలు సినిమాలో చూసిన దానికన్నా దాని వెనకల కూడా ఇంకా ఆమె మనస్తత్వం ఎలా ఉండింది, మీతో అనుబంధం ఎలా ఉండింది, చాలా అన్ని వివరాలు చాలా చక్కగా మాకు ఈరోజు మాకు తెలియజేసి మా మనసు నిండిపోయిందమ్మా మీతో మాట్లాడినందుకు. ఈరోజు మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి వచ్చి ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకునేందుకు. మర్చిపోలేని విషయాలన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట మీ వల్ల సావిత్రిని ఈ రోజు నేను పూర్తిగా తలుచుకున్నాను, నేను చాలా సంతోషం. ధన్యవాదాలమ్మా.